ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు ఆయన. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు. చిరంజీవి భార్య సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో, 12:30కు పంచాయతీ శాఖ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు. ఈరోజు రాత్రికి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ 5 కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఏపీ సచివాలయం బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్లోని రూమ్ నంబర్ 211 లో పవన్ కు ఛాంబర్ కేటాయించారు. ఇదే బ్లాక్, ఇదే ఫ్లోర్లో జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రులను, ఛాంబర్లను ఏర్పాటు చేశారు. రూమ్ నంబర్ 215 లో నాదిండ్ల మనోహర్, రూమ్ నంబర్ 208 లో కందుల దుర్గేష్ ఛాంబర్లున్నాయి. తనకు శాఖలు కేటాయించిన శాఖల విషయంలో పనితీరు ఎలా ఉండనుందో పవన్ కళ్యాణ్ ఓ లేఖలో స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను స్వయంగా చూశారన్న పవన్, తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని ప్రకటించారు. కీలక మంత్రిత్వ శాఖలతో ప్రజలకు మేలైన సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానని, ఈ క్రమంలో ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సామాజిక వనాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో బుక్కెడు నీళ్ల కోసం గిరిజనుల అవస్థలను తాను స్వయంగా చూశానని, వారి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ హితంగా జరగాలని, ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు ఆయన. చిరంజీవి భార్య సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో సమావేశమవుతారు. 12:30కు పంచాయతీ శాఖ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు పవన్. ఈరోజు రాత్రికి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ 5 కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఏపీ సచివాలయం బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్లోని రూమ్ నంబర్ 211 లో పవన్ కు ఛాంబర్ కేటాయించారు. ఇక ఇదే బ్లాక్, ఇదే ఫ్లోర్లో జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల ఛాంబర్లను ఏర్పాటు చేశారు. రూమ్ నంబర్ 215 లో నాదిండ్ల మనోహర్, రూమ్ నంబర్ 208 లో కందుల దుర్గేష్ ఛాంబర్లున్నాయి. తనకు శాఖలు కేటాయించిన శాఖల విషయంలో పనితీరు ఎలా ఉండనుందో పవన్ కళ్యాణ్ ఓ లేఖలో స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని అన్నారు పవన్. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనస్సుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని ప్రకటించారు. కీలక మంత్రిత్వ శాఖలతో ప్రజలకు మేలైన సేవలు అందించే అవకాశం లభించిందన్నారు పవన్. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు ఆయన.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానని, ఈ క్రమంలో ఎర్రచందనం అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానన్నారు. సామాజిక వనాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గుక్కెడు నీళ్ల కోసం గిరిజనుల అవస్థలను తాను స్వయంగా చూశానని, వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ హితంగా జరగాలని, ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు ఆయన. చిరంజీవి భార్య సురేఖ ఇచ్చిన పెనుతో సంతకం చేశారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో భేటీ కానున్నారు. 12:30కు పంచాయతీ శాఖ సెక్రటేరియట్ అసోసియేషన్తో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రికి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ 5 కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఏపీ సచివాలయం బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్లోని రూమ్ నంబర్ 211లో పవన్ కు ఛాంబర్ కేటాయించారు. ఇక ఇదే బ్లాక్ ఇదే ఫ్లోర్లో జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లను ఏర్పాటు చేశారు. రూమ్ నంబర్ 215లో నాదెండ్ల మనోహర్, రూమ్ నంబర్ 208లో కందుల దుర్గేష్ ఛాంబర్లున్నాయి. తనకు శాఖలు కేటాయించిన శాఖల విషయంలో పనితీరు ఎలా ఉండనుందో పవన్ కళ్యాణ్ ఓ లేఖలో స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను స్వయంగా చూశానన్న పవన్, తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనస్సుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని ప్రకటించారు. కీలక మంత్రిత్వ శాఖలతో ప్రజలకు మేలైన సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానని, ఈ క్రమంలో ఎర్రచందనం అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సామాజిక వనాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గుక్కెడు నీళ్ల కోసం గిరిజనుల అవస్థలను తాను స్వయంగా చూశానని, వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ చిత్తంగా జరగాలని, ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు పవన్ కళ్యాణ్. Thank you.
Okay.